السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్లోని 19వ సూరా 65వ వాక్యం నుండి 87వ వాక్యం వరకు. ఆకాశాలకు భూమికి మరియు వాటి మధ్యనున్న సమస్తానికి ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా ఉండండి. మరియు మానవుడు ఇలా అంటూ ఉంటాడు, ఏమి, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించబడి లేపబడతానా? ఏమి, మునుపు అతడి ఉనికే లేనప్పుడు మేము అతనిని సృష్టించిన విషయం అతనికి జ్ఞాపకం రావట్లేదా? కావున నీ ప్రభువు సాక్షిగా నిశ్చయంగా మేము వారందరినీ మరియు వారితో పాటు సైతానులను కూడా ప్రోగు చేసి ఆ తర్వాత నిశ్చయంగా వారందరినీ నరకం చుట్టూ మోకాళ్ళ మీద సమావేశపరుస్తాము. ఆ తర్వాత నిశ్చయంగా ప్రతి తెగ వారిలో నుండి అనంత కరుణామయునికి ఎవరు ఎక్కువ విధేయులుగా ఉండేవారో వారిని వేరు చేస్తాము. అప్పుడు వారిలో నరకాగ్నిలో కాలటానికి ఎక్కువ అర్హులెవరో మాకు బాగా తెలుసు. మరియు మీలో ఎవ్వడును దాని నరకంపై గల వంతెన మీద నుండి పోకుండా దాటకుండా ఉండలేడు. ఇది తప్పించుకోలేని నీ ప్రభు యొక్క నిర్ణయం. ఆ పిదప మేము దైవభీతి గల వారిని రక్షిస్తాము మరియు దుర్మార్గులను అందులో మోకాళ్ళ మీద పడి ఉండటానికి వదులుతాము. మరియు స్పష్టమైన మా సూచనలను వారికి చదివి వినిపించినప్పుడు సత్య తిరస్కారులు విశ్వాసులతో అంటారు, మన రెండు వర్గాల వారిలో ఎవరి వర్గం మంచి స్థితిలో ఉంది మరియు ఎవరు సభ ఉత్తమమైనది అని. మరియు వారికి ముందు మేము ఎన్నో తరాలను వంశాలను నాశనం చేశాము. వారు వీరికంటే ఎక్కువ సిరి సంపదలు మరియు బాహ్య ఆడంబరాలు గలవారై ఉండిరి. వారితోను మార్గభ్రష్టత్వంలో పడి ఉన్న వానికి అనంత కరుణామయుడు ఒక సమయం వరకు వ్యవధనిస్తూ ఉంటాడు. తుదకు వారు తమకు వాగ్దానం చేయబడిన దానిని చూసినప్పుడు అది కఠినమైన శిక్షనో కావచ్చు లేదా అంతిమ గడియనో కావచ్చు. హీనస్థితిలో ఉన్నవాడెవడో మరియు బలహీన వర్గం సేన ఎవరిదో వారికి తెలియదు, వారికి తెలియగలదు. మరియు దానికి ప్రతిగా మార్గదర్శకత్వం పొందిన వారికి అల్లా మార్గదర్శకత్వంలో వృద్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలే నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా ఉత్తమమైనవి మరియు పర్యవసానం దృష్ట్యా కూడా ఉత్తమమైనవి. ఏమి, మా సూచనలను తిరస్కరించి నిశ్చయంగా నాకు ధన సంపదలు మరియు సంతానం ఇవ్వబడుతూనే ఉంటాయి అని పలికే వాణ్ణి నీవు చూసావా? ఏమి, అతడు అగోచరాన్ని చూశాడా లేదా అనంత కరుణామయుని వాగ్దానం పొందాడా? అలా కాదు, అతడు చెప్పేది మేము వ్రాసి పెట్టగలము మరియు అతడి శిక్షను మరింత పెంచగలము. మరియు అతడు చెప్పే వస్తువులకు మేమే వారసులం అవుతాము. మరియు అతడు ఒంటరిగానే మా వద్దకు వస్తాడు. మరియు వారు అల్లాని వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు, వారు వీరికి అండగా ఉంటారనుకుని. అలా కాదు, వారు ఆ దైవాలు వీరి ఆరాధనను నిరాకరించడమే గాక వీరికి విరోధులుగా ఉంటారు. ఏమి, నీకు తెలియదా, నిశ్చయంగా మేము సత్య తిరస్కారులపై సైతానులను వదిలామని, అవి వారిని సత్యాన్ని తిరస్కరించమని అత్యధికంగా ప్రేరేపిస్తూ ఉంటాయని. కావున వారి మీద శిక్షను అవతరింపజేయమని నీవు తొందర పెట్టకు. నిశ్చయంగా మేము వారి దినాలను ఖచ్చితంగా లెక్కబెడుతున్నాము. ఆ రోజు మేము దైవభీతి గలవారిని అనంత కరుణామయమైన సన్నిధిలో అతిథులుగా ప్రవేశపెడతాము. మరియు అపరాధులను దప్పికగొన్న వాటి వలె జంతువుల వలె నరకం వైపునకు తోలుకొని పోతాము. ఆనాడు అనంత కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవ్వరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు. ఇది ఖురాన్లోని 19వ సూరాలోని 65వ వాక్యంలో నుంచి 87వ వాక్యం వరకు. అల్లా మనందరికీ ఇహపర లోకాలలో సహాయపడుగాక. ఆమీన్.